ఉత్కంఠ రేపుతున్న టిఎంఎల్సి ఎన్నికల కౌంటింగ్ రెండు స్థానాల్లోనూ టిఆర్ఎస్ ఆధిక్యం మైదుకొన్ను దక్కించుకున్న వైసీపీ మున్సిపల్ చైర్మన్ గా చంద్ర డిప్యూటీ మేయర్ గా షరీఫ్ ఎన్నిక అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి హరీష్ 2020-22 కి 2,30,825 కోట్లు గడ్డికి నిప్పు పెట్టి అదే నిప్పులో ఆహుతైన రైతు వికారాబాద్ జిల్లా కంకల్లో విషాదం గుంటూరు జిల్లా రామిరెడ్డి పాలెంలో రోడ్డు ప్రమాదం లారీ ట్రక్కు ఢీ ముగ్గురు మృతి అనంతపురంలో రోడ్డు ప్రమాదం బైక్ను ఢీకొన్న సిలిండర్ల లారీ వ్యక్తి మృతి మంచిర్యాలలో విజృంభిస్తున్న కరోనా ఎస్టీ హాస్టల్లో 16 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్మల్ జిల్లా భైంసాలో కరోనా కలకలం పూలే రెసిడెన్షియల్ స్కూల్లో 10 మందికి వైరస్ నెల్లూరు జిల్లా కడనూతల దగ్గర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న తుఫాను 10 మందికి తీవ్ర గాయాలు తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి వైస్ చైర్మన్ గా సరస్వతి ఎన్నిక విజయవాడ మేయర్ గా భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్లుగా దుర్గా అనిత తొలిసారిగా మేయర్ పీఠంపై దక్కించుకున్న వైసీపీ మెట్పల్లిలో 41 రోజుల హనుమాన్ మాలధారణ ప్రారంభం అంజన్న నామస్మరణతో మారుమోగిన ఆలయం తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కొత్తగా 278 పాజిటివ్లు ముగ్గురు మృతి భారత్లో విజృంభిస్తోన్న కరోనా కొత్తగా 35,871 కరోనా కేసులు 172 మంది మృతి బాసర వైన్ షాప్ ను టార్గెట్ చేసిన దొంగలు వరుసగా 4 సార్లు దోపిడీ సీసీటీవీలో రికార్డ్ ఒడిశాలోని గంజాం జిల్లాలో విచిత్ర ఉదంతం హెల్మెట్ ధరించలేదని ట్రక్ డ్రైవర్ కు 1,000 జరిమానా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాతిరత్నాలు చిత్ర యూనిట్ తిరుపతి నుంచే విజయయాత్ర ప్రారంభిస్తామన్న హీరో నవీన్ విశాఖ జిల్లా పురుషోత్తపురం దగ్గర రోడ్డు ప్రమాదం 2 లారీలు ఢీ 2 వ్యక్తులు మృతి కూతురిపై అత్యాచారం కేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష విధింపు నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ ఇళ్ళు కాలేజీల్లో సిఐడి దాడులు వివరాలు ఉన్నతాధికారులు చెప్తారంటూ సమాధానం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం కార్మికుల అప్రమత్తంతో తప్పిన భారీ ప్రాణముప్పు నెల్లూరు అన్నమయ్య సర్కిల్ దగ్గర మందుబాబు హల్చల్ తాను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అంటూ పోలీసులతో వాగ్వాదం నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో షర్మిల సమావేశం లోటస్ పాండ్ కు చేరుకుంటున్న అభిమానులు ముంబై నగరంలో కరోనా పంజా 24 గంటల్లో కొత్తగా 23,179 పాజిటివ్ కేసులు విశాఖ మేయర్గా హరి వెంకట కుమారి డిప్యూటీ మేయర్గా శ్రీధర్ ఏకగ్రీవం